Dimple Hayati to please come on stage. ఇందా అక్కడి నుంచి ఓన్లీ వన్ గ్లామరస్ అమ్మాయితో ఈ స్టేజ్ వెలగలబోతుంది. అందరికి నమస్కారం. సుమగారు, యూర్ రియలీ లుకింగ్ గుడ్ ఇన్ ఆల్ ద బ్లూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూ ఆర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. సింప్లీ సూపర్బ్. థ్యాంక్ యూ. అంటే ఆ గ్లో అంతా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. మే 5th ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అనే గ్లోనే కదా. అంతే కదా. సో ముందుగా నాకేం మాట్లాడాలో తెలీదు. అన్ని ప్రీవియస్ ఈవెంట్స్లో మాట్లాడేసాను యాక్చువల్లీ. ఫస్ట్లీ మిక్కీ జే మేయర్ గారి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే సుమగా చెప్పినట్టు జరా జరా సాంగ్ అంటూ నాకు ఒక ఆల్రెడీ ఒక సాంగ్ ఇచ్చారు, ఒక హిట్ సాంగ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక ఫుల్ ఆల్బమ్ మీ అందరికీ నచ్చింది, అది కూడా హిట్ అయిపోయింది. సో సో ఆయన పాటలకి నేను డాన్స్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉండింది. అలాగే మా కాస్ట్ అండ్ క్రూ ఒకళ్ళు కాదు, జగపతి బాబు గారు, ఖుష్బూ గారు, ఆలీ గారు, వెన్నెల కిషోర్ గారు, ఆ తర్వాత ఒక్కళ్ళని చెప్పలేనండి, లిస్ట్ వెళ్తూనే ఉంటుంది. రజిత గారు నుంచి అందరూ, వీ హ్యాడ్ ఫన్ షూటింగ్ విత్ యూ ఆల్ సర్స్. ఆలిగారితో అయితే చాలా ఫన్ యాక్చువల్లీ. సెకండ్లీ మై డైరెక్టర్ గారు, ఫస్ట్ నుంచి నేను ఈ ఫిలిం కిలాడి రిలీజ్ అవ్వక ముందే టాక్స్ జరిగాయి. అప్పుడే యాక్చువల్లీ ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుని తీసుకున్నారు. ఆ తర్వాత బికాజ్ కొంచెం గ్లామ్గా ఉంటుందేమో, ఇందులో హోమ్లీగా కనపడదేమో అనుకుని కొంచెం హెసిటేట్ అయ్యారు మా ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా. దెన్ మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేసి తర్వాత సాంగ్స్ అవన్నీ ఎలా ఉంటుంది అవన్నీ చూసుకుని తీసుకున్నారు. చాలా కేర్ పెట్టి తీసుకున్నారు. అలాగే కాస్ట్యూమ్స్ నుంచి, హెయిర్ నుంచి, మేకప్ నుంచి దగ్గరుండి చూసి మా డైరెక్టర్ గారు క్యారెక్టర్కి ఎంత కావాలో అంత దగ్గరుండి డిజైన్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్. మీ భైరవి, ఐ థింక్ మీ భైరవి ఇప్పుడు మీకు కనపడింది అనుకుంటా. అలాగే మా హిట్స్ ప్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ పీపుల్ మీడియా, నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఆల్రెడీ ధమాకా షూటింగ్ అప్పుడు రవితేజ గారు చెప్పినట్టే ఇంత మంచి మనుషులు ఎక్కడా చూడలేదు. నేను ఈ ప్రొడక్షన్లోకి వచ్చాక కానీ నాకు తెలియలేదు ఏది అడిగితే అది. అమ్మా, నేను ఒకసారి ఫారెన్ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు సార్ నాకు కొంచెం ఇది కావాల్సి ఉంటుంది అంటే ఇమ్మీడియట్గా చిన్న పెద్ద లేకుండా ఇమ్మీడియట్ రెస్పాన్స్తో రెస్పాండ్ అయ్యారు. అలాగే ఎప్పటికీ నాకు ఏదైనా అవసరం వచ్చి సడన్గా ఎనీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ, పర్సనల్ ఎమర్జెన్సీ వచ్చినా ఐఎమ్ షూర్ వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, దే రెస్పాండెడ్ టు మీ. ఇలా ఎవరు ఉండరండి. ఆల్సో నేను చూస్తున్నాను, నిన్ననే మాట్లాడుతూ చెప్తున్నాను అనమాట వివేక్ గారితో. ఐ థింక్ ఓటీటీ అనకుండా, టీవీ అనకుండా, సినిమా అనకుండా, అన్ని జానర్స్లో ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి హిట్ నడుస్తూనే ఉంది. నేను వీళ్ళ ప్రొడక్షన్లో భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మా మ్యాచ్యూ స్టార్, ఏంటండి ఆ పంచకట్టులు అలా ఉన్నారు కదా. మళ్ళీ మనకి అప్పట్లో ఉండే రణం, యజ్ఞం అలాంటి ఒక గోపిచంద్ గారు గుర్తొస్తున్నారు కదా. సో నేను కూడా చూసినప్పుడు ఆ దరువైన సాంగ్ అప్పుడు ఈవెన్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అన్నట్టు చూస్తూ ఉన్నాను గోపిచంద్ గారిని. ఎస్. సో ఫైనలీ మీతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉండింది సార్. మీ అంత జెంటిల్మ్యాన్ ఎవరు ఉండరు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఫీమేల్ ప్రొటాగనిస్ట్ నేనే కాకుండా ఎనీ యాక్టర్
వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ అందరినీ చక్కగా చూసుకుంటూ డౌన్ టు ఎర్త్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దాట్. అండ్ మీ నుంచి ఆ కామ్నెస్ని నేర్చుకున్నాను. అండ్ నేను ఎవరి పేరు మర్చిపోలేదు అనుకుంటా. ఇఫ్ ఐ మిస్డ్ అందరికీ థ్యాంక్స్. అండ్ రామబాణం May 5th రిలీజ్ అవుతుంది, థియేటర్లో వెళ్ళి చూడండి. మీ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ ఇంటికి వచ్చేసి చూసేయండి. థ్యాంక్ యూ డింపుల్, చాలా చక్కగా మాట్లాడావు. థ్యాంక్ యూ. నువ్వు పడినటువంటి కష్టానికి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్.